వినాయకచవితి ఉత్సవం తరఫున విశ్వ పరిషత్ తరఫున మన గణపతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు పట్టణ పురోవిధిలో ఉన్న ఉత్సవ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు దేశం రమ్మని చెప్తున్నారు. అక్కడ ఎవరు వెళ్ళి చిన్నాన్ని ఏ విధంగా కట్టాల్సిన అవసరం అయితే లేదు. విశ్వ పరిషత్ సూచన మేరకు ప్రతి ఒక్కరికి ఏదైనా అవసరం వచ్చినా ఎటువంటి సౌలభ్యాలకు కానీ దేనికైనా సరే విశాఖ పరిషత్కి వచ్చి కార్యాలయంకి వచ్చి మీరు ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాలి, ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి విశాఖ పరిషత్లో ఏంటి ఎలా అనేది స్పష్టంగా ఇక్కడ దగ్గర దగ్గర అందరూ చాలామంది కూర్చొని మీకోసం ఈరోజు ఇందులో పండుగలకి విశాఖ పరిషత్ పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే గణేష్ పూజా సమితి కూడా అదేవిధంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకొని విశాఖ పరిషత్లో ఏం జరుగుతుంది, వాళ్ళ సూచన విధానం ఏమి ఉన్నాయి, మన సూచన పత్రాలు ఇస్తున్నాం, పనిచేయడానికి ఉన్నాయి, డిపార్ట్మెంట్తో మాట్లాడడానికి ఉన్నాయి. మీరు పోయి అక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళ సూచనలు ఇక్కడ చెప్తాం, ఏం చేయాలక్కడపోయి ఏం మాట్లాడాలా ఏం లేదనేది పూర్తిగా ఇక్కడ చెప్తాం. మీరు అక్కడ పోయి కేవలం ఇబ్బంది పడకూడదు, మీరు ఇబ్బంది పడతారా తప్ప ఇంకా వేరేది ఏది కాదు. ఈరోజు పుస్తకం ఉంటుంది కదా, గణేష్ మిత్రమండలి ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ విధంగా తీసుకొని అలాగే ఈరోజు గత సంవత్సరంలో మనకి ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో వచ్చి మనకి కరెంటు కూడా పూర్తి స్థాయిలో లేకుండా ఈ సంవత్సరం అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న మన మెయిన్ లైన్ జరిగింది, ఈరోజు మన బీఎటాక్ దగ్గర కూడా జరుగుతుంది, ప్రతి దగ్గర కూడా ఇదే ఉంది. ఆ తర్వాత మన శ్రీ రోడ్లో కల్వర్టు విషయంలో కాలువ విషయంలో కూడా పక్కనే ఉన్న రోడ్లు కూడా గుంతలు లేకున్నట్లు చేయడానికి ఆ ఆర్ఎండి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. అన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా కమిటీ మెంబర్స్ కూడా వినాయక మండపాల వాళ్ళు ఖచ్చితంగా విషయంలో పరిచయంలో నమోదు పరుచుకోవాలి. అలాగే వాళ్ళ సూచనలు మీకు ఏ డౌట్ వచ్చినా మీరు మొత్తం ఎలా ఉందంటే ప్రతి ఒక్క మండపాలు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్లు ఏం పడద్దండి, విషయంలో పరిచయం ఉంది. తర్వాత వినాయక కేంద్ర ఉత్సవ కమిటీ కూడా ఉందా పూర్తిగా కూడా మీకు సహకరిస్తుందని అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సాయంత్రం సార్ భజనాంగం.